ఆర్వై న్యూస్కి స్వాగతం. హైదరాబాద్ ఈరోజు యాకుత్పురా ఎమ్మెల్యే బాషా ఖాద్రి బియ్యం నిత్యావసరాల కిట్ పంపిణీ చేశారు. ఏఐఎంఐఎం పార్టీ లీడర్ అయిన అసదుద్దీన్ ఓవైసీ సహోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ వారి చేతుల మీదుగా యాకుత్పురా ఎమ్మెల్యే గారు మరియు తలాబ్కట్ట కార్పొరేటర్ అయిన అసర్ అర్ఫత్ గారు పాల్గొన్నారు. సుమారు 50 మందికి లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న సరైన వసతులు లేని వారి పరిస్థితులను చూసి ఎమ్మెల్యే పాషా ఖాద్రి మరియు అసర్ అర్ఫత్ కార్పొరేటర్ గారు వారికి బియ్యం నిత్యావసరాల కిట్ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే గారు మరియు కార్పొరేటర్ గారు ఇలాంటి ఇంకా ఏఐఎంఐఎం పార్టీ లీడర్ అసదుద్దీన్ ఓవైసీ మరియు అక్బరుద్దీన్ ఓవైసీ గారి సహకారంతో ఇంకా చాలా జరుపుతామని పంపిణీ చేస్తామని కూడా తెలిపారు. లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతూ ప్రజలు మేమున్నామంటూ భరోసా ఇవ్వడం జరిగింది. స్థానికులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. रमज़ान के इस मुकद्दस महीने के चंद दिन बाकी रह गए. दुआ कीजिए कि अल्लाह ये बीमारी से सबको नजात दे और हम लोगों को तरक्की और खुशहाली दे, सबको अमन दे. दुआ में याद रखिए हबीब मिल्लत नकीब मिल्लत के लिए दुआ कीजिए और ये इमदादी काम का सिलसिला जारी है. तालाब कट्टे के इस इलाके के लोगों से गुजारिश है अमान नगर के कि वो मलिक सज्जाद मुस्लिम को रमज़ान में दुआ में याद रखिए. शुक्रिया. कितने लेकर गए साहब जी? कितने लेकर गए जो मैग्नेट लेकर गए? दो टूरिस्ट कितने लोग थे? 110. आज जो यहाँ राशन तकसीम कर रहे कितने लोगों में कर रहे? ये हम 50-60 लोगों के लिए. चलिए उनका कहने लगा.